ఇక్కడ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక తెలుగు మూవీ ఉంది మడత కాజ చూసారా ఆ మూవీలో అల్లరినదేశ్ హీరో అతను వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్మగుల్ గూడ్స్ అనమాట అవి సో అవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఐస్ క్యూబ్స్ లో పెడతాడు వాటిని అవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ వాటిని ఐస్ క్యూబ్స్ లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు సేమ్ అదే ఐడియాతోని సుబ్బరాజు కూడా ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ నరేష్ వాడి ఫ్రెండ్తో సాల్ట్ చల్లిపిస్తాడు దాని మీద సాల్ట్ చల్పిస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే టైంలో మొత్తం ఐస్ క్యూబ్స్ అంతా మెల్ట్ అయిపోయి వెపన్స్ బయటకు వచ్చేసి ఉంటాయి ఐస్ క్యూబ్స్ ఏమి ఉండదు వాటర్ అయిపోతుంది మొత్తం సో సాల్ట్ చల్లినప్పుడు ఎందుకు ఐస్ వాటర్గా మారిపోయింది అంటే ప్యూర్ వాటర్ జీరో డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అయిపోతుంది అదే మీరు సాల్ట్ కలిపినప్పుడు అది సొల్యూషన్ అయిపోయి దాని ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది సో ఏదైనా సరే నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపినప్పుడు ప్యూర్ సాల్వెంట్ కి సొల్యూట్ కలిపినప్పుడు సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు దాని ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది సో అదే అట్లా తగ్గిపోవడమే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆల్రెడీ ఇన్ కలిగేటివ్ ప్రాపర్టీస్ Relate to lowering of paper pressure. I explain elevation in boiling point completed. Now here it is depression in freezing point. What is this depression in freezing point? See, see. here. For example, here I am taking water. Okay, water boils at 100 degrees centigrade at one atmosphere pressure and if you decrease temperature gradually at 0 degrees centigrade for example if it is 0 degrees centigrade at this temperature it starts begin to solidify so here solid formation takes place like this okay here i am taking vapor pressure line it is the vapor pressure line vapor pressure of water ఇక్కడ సెవెన్ సిక్స్టీ ఉంటే సో గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ జీరో డిగ్రీస్కి వచ్చేసరికి సమ్ ట్వంటీ ట్వంటీ వన్ వస్తుంది ఆఫ్టర్ దాట్ సో స్టీప్ గా మారిపోతుంది దట్ మీన్స్ సాలిడ్గా మారింది సాలిడ్గా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు వేపర్ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది అనమాట రైట్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ జీరో డిగ్రీస్ దగ్గర అయింది కదా ఇప్పుడు ఇందులో సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి సొల్యూషన్ వేపర్ ప్రెజర్ మనకి తెలుసు ఇట్ ఈజ్ లెస్ దాన్ దిస్ ఈజ్ సొల్యూషన్ సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఈజ్ లెస్ దాన్ ద ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ సో సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఇది ఇది సొల్యూషన్ సొల్యూషన్ వేపర్ ప్రెజర్ తక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు చూస్తే ఇది జీరో డిగ్రీస్ దగ్గర మనకి సొలిడిఫై అయింది సో ఇది ఫ్రీజింగ్ పాయింట్ అదే సొల్యూషన్ తీసుకున్నప్పుడు విచ్ కంటెన్స్ నాన్ వలటైల్ సొల్యూట్ నాన్ వలటైల్ సొల్యూట్ ఉన్న సొల్యూషన్ తీసుకున్నప్పుడు సో ఇది ఇది జీరో డిగ్రీ సెంటిగ్రేట్ అయితే ఇది ఇంకా జీరో కంటే తక్కువ దగ్గర సొలిడిఫై అయింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గానీ ఈ సొల్యూషన్ లో ఉన్న సాల్వెంట్ సొలిడిఫై అవుతుంది అనమాట సో సాలిడ్ గా మారుతుంది అంటే ఇది మైనస్ వన్ డిగ్రీస్ అనుకున్నాం ఫర్ సపోజ్ ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంది కదా దిస్ ఈజ్ కాల్డ్ డెల్టా టిఎఫ్ దిస్ ఈజ్ కాల్డ్ డెల్టా టిఎఫ్ అంటే ప్యూర్ సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్ కి సొల్యూషన్ విచ్ కంటైన్స్ నాన్ వలటైల్ సొల్యూట్ ఫ్రీజింగ్ పాయింట్ కి ఉన్న డిఫరెన్స్ ని మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఎందుకంటే అంటే తగ్గుతుంది కాబట్టి ఓకే సో అంటే ఇప్పుడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నప్పుడు ద డిఫరెన్స్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ బిట్వీన్ ప్యూర్ సాల్వెంట్ And solution which contains non-volatile solute is called depression and freezing point. Okay, sir. Depression and freezing point definition is good. But what is freezing point? So, how can we define freezing point? That is one. Second one is why this freezing point is decreasing? That is second point. So, here two points we have to explain. What is freezing point? First, I am taking here freezing point. అసలు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి సో ఫ్రీజింగ్ పాయింట్ మీన్స్ టిఎఫ్ తో చూపిద్దాం దీన్ని ఫ్రీజింగ్ పాయింట్ సో ఫ్రీజింగ్ పాయింట్ మీన్స్ టెంపరేచర్ ద టెంపరేచర్ అట్ విచ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఇది సాలిడ్ కదా దీనికి వేపర్ ప్రెజర్ ఉంటుంది సాలిడ్ కూడా వేపర్ ప్రెజర్ ఉంటుంది ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాలిడ్ అండ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్ ఈ రెండు తీసుకోవాలి ఈ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాలిడ్ రెండు ఈక్వల్ అయితే ఆ టెంపరేచర్ ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాం సో కాబట్టి ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ మనం టెంపరేచర్ ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ తగ్గిపోతూ వస్తుంది ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే సాలిడ్ వేపర్ ప్రెషర్ కి ఆ సబ్స్టెన్స్ సాలిడ్ గా ఉన్నప్పుడు వేపర్ ప్రెజర్ కి ఈ లిక్విడ్ వేపర్ ప్రెషర్ రెండు ఈక్వల్ అవుతాయి ఆ టెంపరేచర్ ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాం ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ఇట్స్ సాలిడ్ ఎస్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్ సో ఇంకొక రకంగా కూడా డిఫైన్ చేస్తారు కొంతమంది ద టెంపరేచర్ ఎట్ విచ్ ద లిక్విడ్ బిగిన్స్ టు సలిడిఫై సో ద సాలిడ్ అట్ వాట్ టెంపరేచర్ ద లిక్విడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ ఆర్ బిగిన్స్ టు స్టార్ట్ సలిడిఫికేషన్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ సాలిడ్ గా మారడం స్టార్ట్ అయిపోతుందో ఆ టెంపరేచర్ ని ఫ్రీజింగ్ పాయింట్ అని కూడా చెప్తారు ఓకే అది కూడా కరెక్ట్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద లిక్విడ్ స్టార్ట్స్ టు సపరేట్ అవుట్ యాజ్ సాలిడ్ ఈ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్ ఓకే నౌ ఇది ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఇప్పుడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ బిట్వీన్ ప్యూర్ సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇస్ కాల్డ్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఓకే సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎందుకు తక్కువ ఉంది ఇది జీరో దగ్గర అయితే ఇది మైనస్ వన్ మైనస్ టూ కి ఎందుకు వస్తుంది లెస్ దాన్ జీరో కి ఎందుకు వచ్చింది ఇది అంటే అంటే ఇది మనం గ్రాఫికల్ గా తీసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట ఇది ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం ఎక్స్ యాక్స్ మీద వేపర్ ప్రెజర్ వైయాక్స్ మీద తీసుకుంటే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఏమో ఇది అవుతుంది పీ నాట్ ఇదేమో సొల్యూషన్ వేపర్ ప్రెజర్ పి వన్ అనుకుందాం ఓకే సొల్యూషన్ వేపర్ ప్రెజర్ పి వన్ ఇది తక్కువ ఉంటుంది వేపర్ ప్రెజర్ ఇది ఎక్కువ ఉంటుంది రైట్ సో వేపర్ ప్రెజర్ తక్కువ ఉన్నందువల్ల ఇది లెస్ టెంపరేచర్కి వచ్చిందా అంటే అదే కాదు రీజన్ సాల్వెంట్ గా ఉన్నప్పుడు సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ రీజన్ సాల్వెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి ఇఫ్ యూ డిక్రీస్ ద టెంపరేచర్ దే విల్ అరేంజ్ ఈజీలీ ఇన్ ఆర్డర్లీ మేనర్ ఎందుకంటే సాలిడ్ కావాలి అంటే లిక్విడ్ ఆ మాలిక్యూల్స్ అన్ని ఆర్డర్లోకి వచ్చి అరేంజ్ అవ్వాలి ఎప్పుడైతే నువ్వు నాన్వల్ టైల్ సొల్యూట్ కలిపావో సో సొల్యూట్ మాలిక్యూల్స్ ఇందులో ఉన్నాయి సొల్యూట్ మాలిక్యూల్స్ ఇందులో ఉన్నాయి సొల్యూట్ మాలిక్యూల్స్ ఇందులో ఉన్నప్పుడు ఆర్డర్లోకి రావటం ఈజీ కాదు ర్యాండమ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది సో ఆ ర్యాండమ్నెస్ ఏం చేస్తుందంటే అంటే సొలిడిఫై అవ్వకుండా అపోజ్ చేస్తుంది అపోజెస్ అపోజ్ సొల్యూట్ మాలిక్యూల్స్ అపోజ్ ఓకే ఫ్రీజింగ్ అపోజ్ ద ఫ్రీజింగ్ ఆఫ్ ది సాల్వెంట్ సో అది అపోజ్ చేస్తున్నప్పుడు ఏంటి ఇంకా కొంచెం మనం తక్కువ టెంపరేచర్ ఇంకా ఎనర్జీని తగ్గించాలి ఈ మాలిక్యూల్స్ ఎనర్జీని అప్పుడు కానీ అవి ఫ్రీజ్ అవుతాయి ఓకే సో దట్స్ వై హియర్ Due to the addition of solute molecules, the freezing point decreases. Why it decreases means here, due to the addition of solute, it decreases. Okay. Yeah. Here, increased randomness. increased randomness of the increased randomness of the solute particles or enhanced randomness of the solute particles freezing point decreases freezing point decreases why due to the increased randomness of the solute particles opposes the freezing so it opposes the freezing that's why freezing point here decreases right next what is depression in freezing point here depression in freezing point means difference In freezing point, freezing points between pure solvent and solution is called depression in freezing point freezing point why because when the solution if you take its freezing point is less than the pure solvent freezing point so here pure solvent freezing point i am taking as t0f this is pure solvent solute freezing point i am taking as tf the difference between the pure solvent freezing point and solute freezes uh, solution freezing point is called delta tf this is nothing but depression and freezing point so depression in freezing point is denoted with delta tf so delta tf is equals nothing but t0f minus tf here t0f is pure solvent freezing point tf is solution freezing point okay from this graph i am taking here derivation of this depression and freezing point equation now దిస్ డెరివేషన్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ లో మనం ఎట్లయితే చేశామో డెరివేషన్ సిమ్లర్ గా ఉంటుంది ఇక్కడ కూడా కాబట్టి ఇక్కడ మళ్ళీ డెరివేషన్ కి టైం వేస్ట్ చేయను సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం నౌ హియర్ ఇక్కడ వేపర్ ప్రెషర్ తగ్గితే సో ఫ్రీజింగ్ పాయింట్ కూడా తగ్గింది ఇది జీరో డిగ్రీస్ అనుకుందాం ఇది లెస్ దాన్ జీరోకి వస్తుంది ఇది జీరో డిగ్రీస్ అనుకుంటే ఇది లెస్ దాన్ జీరో అవుతుంది ఓకే సో అంటే సొల్యూషన్ వేపర్ ప్రెజర్ తగ్గితే మనకి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది అంటే పి నాట్ మైనస్ పి వన్ ఇదేమో టీ నాట్ ఎఫ్ ఇదేమో టిఎఫ్ అనుకుందాం సో పి నాట్ మైనస్ పి వన్ ఆర్ పి డాష్ ఇజ్ ఈక్వల్స్ ఏమవుద్ది నాట్ ఎఫ్ మైనస్ టిఎఫ్ అవుంది అంటే ఇక్కడ డెల్టా పి చేంజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఈ రెండింటికి మధ్యలో ఉండేది చేంజ్ ఇన్ వేపర్ ప్రెజర్ ఇదేంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సొలిడిఫై అయింది ఇది ఈ పాయింట్కి వచ్చిన తర్వాత సొలిడిఫై అయింది ఓకే నౌ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టిఎఫ్ అవుతుంది ఇది ఎక్కువ అయితే ఇది ఎక్కువ అవుతుంది లేదా ప్రపోర్షనాలిటీ కూడా మనం పెట్టుకోవచ్చు అంటే డెల్టా టిపికి డెల్టా టిఎఫ్ కి మనం రిలేషన్ చెప్పుకుంటున్నాం ఇక్కడ అంటే డెల్టా టిపి అనేది డెల్టా టిఎఫ్ ఇది పెరిగితే ఇది పెరుగుద్ది అంటే డైరెక్ట్లీ ప్రపోషనల్ ఉంది అని మనం చెప్తున్నాం సో ప్రపోర్షనల్ టు నాట్ ఎఫ్ మైనస్ టిఎఫ్ అనవచ్చు అప్పుడు ప్రపోర్షనల్ టు డెల్టా టిఎఫ్ అవుద్ది సో డెల్టా టిపి పి పెరిగితే డెల్టా టిఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే రైట్ నా డెల్టా పీ ప్రపోర్షనల్ టు ఎక్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ యాజ్ పర్ రౌల్స్ లా ప్రకారం ఇది వస్తుంది మరి ఎక్స్ టూ అంటే ఇక్కడ ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఎన్ టూ బై ఎన్ వన్ అంటాం అంటే సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంట అంటే డబల్యూ టూ బై ఎం టూ ఇంటూ ఎం వన్ బై డబల్యూ వన్ ఇక్కడ డబల్యూ టూ అనేది సొల్యూట్ వెయిట్ డబల్యూ వన్ సాల్వెంట్ వెయిట్ ఎం టూ మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సో ఎం వన్ వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఓకే ఇది ఎక్స్ కి సంబంధించి నా ఇప్పుడు దీన్ని ప్రపోర్షనల్ తీసి ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి అంటే డెల్టా టిపి బదులు డెల్టా టిఎఫ్ పెట్టుకోవచ్చుగా డెల్టా టిఎఫ్ ఎందుకంటే డెల్టా టీపీకి ఎక్స్ టూ ప్రపోర్షనల్ అంటే డెల్టా టిఎఫ్ కూడా ప్రపోర్షనల్ టు ఎక్స్ టూ సో డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ ఎక్స్ టూ రాసుకుంటాం ఈ కేఎఫ్ అనేది ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తర్వాత ఈ ఎక్స్ టూ ప్లేస్లో ఇది రాసి దాన్ని మొలాలిటీలోకి మారుస్తాం అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఈ స్టెప్స్ అన్నీ లేకుండా చెప్పాలి అంటే మీకు ఒకటే అంటే న్యూమెరికల్స్ మీద అడుగుతారు దీంట్లో ఆ న్యూమరికల్స్ గురించి చెప్పాలంటే ఇదంతా అవసరం లేదు డైరెక్ట్ గా ఫార్ములా అయ్యచ్చు బట్ ఎట్లాగో ఇది రాశాం కాబట్టి సో ఐ విల్ టేక్ ఇక్కడ ఈ పర్ థెర్మోడైనక్స్ నథింగ్ బట్ ఆర్ టీఎఫ్ స్క్వేర్ బై డెల్టాహెచ్ డెల్టా హెచ్ఎఫ్ మీన్స్ సారీ దిస్ ఈ If, if delta h vaporization means heat of vaporization, this is molar heat of freezing point. Okay. Right. Sorry, molar heat of fusion. Molar heat of fusion it is. Now delta Tf is equals to you can write R T naught F square by delta H F into so X2 place lambda right W2 by M2 into M1 by W1. Delta హెచ్ఎఫ్ ని మనం మోలాల్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ గా తీసుకోవచ్చు అప్పుడు దీని ప్లేస్ లో ఇది పెడితే డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్టి నాట్ ఎఫ్ స్క్వయర్ బై డెల్ ఎల్ఎఫ్ ఇంటూ ఎం వన్ ఇంటూ డబల్యూ టూ బై ఎం టూ ఇంటూ ఎం వన్ బై డబల్యూ వన్ ఉంటుంది సో ఎం వన్ ఎం వన్ గెట్స్ క్యాన్సిల్డ్

ౌజండ్ బై డబల్యూ వన్ ఇజ్ ఈక్వల్స్ టు మొలాలిటీ సో మలాలిటీ వచ్చేస్తుంది అక్కడ ఓకే ఇప్పుడు డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టి నాట్ ఎఫ్ స్క్వేర్ బై ఎల్ ఇంటూ డబల్యూ టూ బై ఎం టూ ఇంటూ వన్ బై డబల్యూ వన్ ఇంటూ థౌజండ్ బై థౌజండ్ సో ఇప్పుడు ఈ థౌజండ్ డబ్ల్యూ టూ బై ఎం టూ ఇదంతా మలాలిటీ అవుద్ది ఇది థౌసండ్ ఇటు వస్తుంది అంటే డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ నాట్ ఎఫ్ బై ఎల్ ఎఫ్ ఈ థౌజండ్ కూడా ఇక్కడ రాసేయండి ఇంటూ థౌజండ్ ఇంటూ మలాలిటీ ఇప్పుడు దీన్ని మనం కేఎఫ్ అనుకుందాం మళ్ళీ సో ఇక్కడ కేఎఫ్ ఏమో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ థెర్మోడైనమిక్ ప్రకారం దీని వాల్యూ ఇది ఇక్కడ మనం దాన్ని కేజీల్లోకి మార్చుకొని అంటే ఇక్కడ మనం దాన్ని ఈ ఈ ఫార్మ్ లోకి మార్చుకున్నాం ఇది ఇప్పుడు మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అవుద్ది సో డెల్టా టిఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ ఎం సో ఇక్కడ కేఎఫ్ అనేది ఏంటి అంటే మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ సో ఎట్లా డిఫైన్ చేస్తాము ఈ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ని ఎట్లా డి ఎట్లా డిఫైన్ చేస్తాము వెరీ సింపుల్ దీని డెఫినేషన్ చూడండి ఎట్లా చేస్తాము ఇక్కడ మొలాలిటీ ఉంది ఇక్కడ డెల్టా టిఎఫ్ ఉంది మొలాలిటీని వన్ చేశామనుకోండి ఇఫ్ ఎం ఇస్ ఈక్వల్స్ టు వన్ అప్పుడు ఏమవుద్ది డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ కదా అంటే ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఫర్ వన్ మోలాల్ సొల్యూషన్ Depression in freezing point is called as molar depression constant. Okay. So, depression in freezing point for one molar solution is called the board exam. Not get chance under the definition. Depression in freezing point. Depression in freezing point. For వన్ మోలాల్ సొల్యూషన్ ఫర్ వన్ మోలాల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఫర్ వన్ మోలాల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది దాన్నే ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ సో ఈ ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఇదంతా అవసరం లేదు జస్ట్ దిస్ ఫార్ములై డెల్టా టిఎఫ్ కేఎఫ్ ఇంటూ ఎం ఎం ప్లేస్ లో ఏం పెడుతున్నాం డబ్ల్యూ టూ బై ఎం టూ ఎప్పుడైనా సరే నా క్లాసెస్ లో టూ అంటే సొల్యూట్ వన్ అంటే సాల్వెంట్ మైండ్ ఇట్ ఏ దాంట్లో అయినా సరే సొల్యూషన్ గురించి చెప్తున్నాం అంటే టూ అన్నాను అంటే సొల్యూట్ కి సంబంధించింది వన్ అంటే సాల్వెంట్ కి సంబంధించింది అని అర్థం ఓకే రైట్ ఇప్పుడు వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ మోలాల్ డిప్రెషన్ కానిస్టెంట్ ఈ మోలాల్ డిప్రెషన్ కానిస్టెంట్ కి యూనిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి దీనికి యూనిట్స్ అంటే డెల్టా టిఎఫ్ బై ఎం కదా ఎంకేమో మోల్స్ పర్ కేజీ దీనికి ఏమో డిగ్రీస్ కెల్విన్ కానీ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ ఉంటుంది అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ మోల్ పర్ కేజీ ఓకే అంటే కేజీ కేజీ ఇది బై కాబట్టి సో కేఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టిఎఫ్ బై ఎం అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ బై మోల్ పర్ కేజీ ఈ కేజీ పైకి వస్తుంది అంటే యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్ కేజీ ఆర్ డిగ్రీ స్కెల్విన్ కేజీ పర్ మోల్ అవుతుంది సో ఇది యూనిట్ అవుతుంది కేఎఫ్కి కి సో ఈ కేఎఫ్ ఏంటంటే కేబి లాగానే నేచర్ ఆఫ్ సాల్వెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవ్వదు సో కేఎఫ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సాల్వెంట్ నేచర్ కేఎఫ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సాల్వెంట్ నేచర్ బట్ నాట్ సొల్యూట్ నేచర్ ఓకే మైండ్ ఇట్ ఓన్లీ సాల్వెంట్ నేచర్ మీదనే డిపెండ్ అవుతుంది సొల్యూట్ నేచర్ మీద డిపెండ్ అవ్వదు ఇది కేఎఫ్ కి సంబంధించింది కేఎఫ్ అంటే మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఓకే ఇప్పుడు ఈ డెల్టా టిఎఫ్ ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేసి అన్నోన్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ ని మనం కనుక్కోవచ్చు దీన్ని ఏంటంటే సో ఇది వేపర్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది కలిగేటివ్ ప్రాపర్టీ అండ్ ఇక్కడ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది కలిగేటివ్ ప్రాపర్టీ ఈ కలిగేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనకి అన్నోన్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ అవుతాం అది మనం ఎయిమ్ మెయిన్ సో మరి ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్ గా బై యూజింగ్ రాస్ట్ మెథడ్ రాస్ట్ కాంఫర్ మెథడ్ అంటారు లేదా రాస్ట్ మెథడ్ అంటారు సో హౌ కెన్ వీ ఫైండ్ depression in freezing point by using rast method by using rast method by using rast method we can find delta TM. From that we can calculate, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఓకే దిస్ ఈస్ ద ఇప్పుడు దీనిలో అడిగే క్వశ్చన్స్ ప్రీవియస్ లో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన ఒక మోడల్ క్వశ్చన్ మీకు ఇప్పుడు చెప్తాను అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయలేం కానీ ఈ కాన్సెప్ట్ లో ఒకటి సో ఎక్కువ సార్లు కాంపిటేటివ్ లో అడిగిన క్వశ్చన్ ని ఒకసారి మీకు చెప్తాను సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే దీని అప్లికేషన్ చెప్పి ఆ క్వశ్చన్ చెప్పాలి ఈ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఏరియాల్లో ఏంటంటే వింటర్ సీజన్లో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది మరి నార్మల్ వాటర్ ఆ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా ఎగ్జిస్ట్ అవ్వదు అది సొలిడిఫై అవుతుంది కదా మరి కారు లారీ బస్ ఎట్సెట్రా ఆటోమొబైల్ వెహికల్స్ అన్ని కూడా రేడియేటర్ ఉంటుంది ఇంజిన్ కూల్ చేయడానికి అందులో వాటర్ పోస్తారు ఇప్పుడంటే దానికి కూలింగ్ ఆయిల్ వస్తుంది సో ఇంతకుముందు వాటర్ పోసేవాళ్ళు ఆ వాటర్ జీరో డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అయితే హౌ ఇట్ వర్క్స్ సో రేడియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది ఎందుకంటే ద వాల్యూమ్ ఆఫ్ ది ఐస్ ఈజ్ మోర్ దాన్ ద వాటర్ సో అది ఐస్ కాకుండా సాలిడిఫై కాకుండా దాంట్లో సొల్యూట్ ని కలుపుతారు ఇథిలిన్ గ్లైకాల్ కలుపుతారు ఆ ఇథిలిన్ గ్లైకాల్ ఎంత కలుపుతారంటే మనకి ఎన్ని డిగ్రీస్ వరకు అది ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలో దాన్ని బట్టి కలుపుతారు ఎప్పుడైనా సరే ని కలిపాము అంటే అది మనకి ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది మీరు ఒక సినిమాలో కూడా తెలుగు సినిమా ఉంది అందులో సాల్ట్ చల్తారు ఐస్ మీద డిజాల్వ్ అయిపోవడానికి ఎందుకంటే సాల్ట్ అనేది సొల్యూట్ సొల్యూట్ చల్లినప్పుడు ఎప్పుడైందంటే ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది సో ఇక్కడ దాని మీద క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేద్దాం చూడండి క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ డిజాల్వ్డ్ ఇన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ లో ఫిఫ్టీ గ్రామ్స్ ఇథిలిన్ గ్లైకాల్ డిజాల్వ్ చేశారు అట్ వాట్ టెంపరేచర్ ఇట్ ఫ్రీజెస్ అది ఒక క్వశ్చన్ అడగొచ్చు దెన్ అట్ వాట్ టెంపరేచర్ ఇట్ ఫ్రీజెస్ వాట్ ఈస్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని అడగొచ్చు లేదు అంటే ఇఫ్ వి వాంట్ ఫ్రీజ్ ద సొల్యూషన్ అట్ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ నైన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ దెన్ హౌ మచ్ వాటర్ సపరేట్ అవుట్ యాజ్ ఐస్ బిఫోర్ ద ఫ్రీజ్ మనకి ఫ్రీజింగ్ పాయింట్ కి రాకముందే ఎంత వాటర్ సపరేట్ అవుతుంది ఐస్ కానీ ఆ మోడల్ లో ఎక్కువ అడిగారు హౌ మచ్ ఐస్ సపరేట్స్ అవుట్ అనేది సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్ ఐస్ ప్రాబ్లం కూడా చేద్దాం సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ డిజాల్వ్డ్ ఇన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ దెన్ క్యాలిక్యులేట్ డెల్టా టిఎఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే డెల్టా టిఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ మలాలిటీ సో ఇక్కడ కేఎఫ్ కూడా ఇవ్వాలి సో కేఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇచ్చారనుకున్నాం వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇచ్చారనుకున్నాం సో డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం ఇక్కడ డెల్టా టిఎఫ్ రావాలి నాకు కేఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇచ్చారు మొలాలిటీ ఇవ్వలే సో ఫిఫ్టీ గ్రామ్స్ డిజాల్వ్ ఇన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నారు అంటే ఫిఫ్టీ బై వై బికాస్ మొలాలిటీ ఈక్వల్స్ టు

Delta Tf is equals to t naught f minus Tf. Tf and a, solution freezing point. t naught f and a pure water freezing point. So, freeze pure water freezing point 0 degree centigrade minus Tf we don't know. Delta Tf 7.5. If Tf it pump chassis. 7.5 pump it pump, and then Tf is equals to 0 minus 7.5. That is minus 7.5 degrees centigrade. సో ఎక్కడ ఇది ఫ్రీజ్ అయింది అంటే మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అయింది అంటే మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఇథిలిన్ గ్లైకాల్ కలిపారు అంటే అది మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు ఫ్రీజ్ అవ్వదు మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర స్టార్ట్ అవుద్ది ఫ్రీజ్ అవ్వడం ఓకే రైట్ ఇట్లా అడగొచ్చు క్వశ్చన్ లేదంటే దీన్ని ఇంతకు ముందు అడిగిన మోడల్లో చెప్తున్నాను ఐస్ సపరేట్ ఎంత అవుద్ది అని అడుగుతా ఉంటాడు అది ఎట్లా అడుగుతారంటే సో

The freezing point of this is minus 9. That means here we want to freeze the solution at minus 9.2. Okay. To freeze the solution at to freeze the solution at to freeze the solution. So the freezing point is minus 9.5 degrees centigrade. క్యాలిక్యులేట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సెపరేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ ఏంటి సార్ ఇది క్వశ్చనే అర్థం కాలేదు మాకు జస్ట్ సి చూడండి యాక్చువల్గా మనం ఈ ఫిఫ్టీ గ్రామ్స్ ఇథలిన్ గ్లైకాల్ని టూ హండ్రెడ్ గ్రామ్స్లో కలిపితే సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఫ్రీజ్ అవ్వాలి కానీ నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర వద్దు నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అవ్వాలి అంటున్నా అంటే ఏం చేయాలి ఇంకొంచెం ఇథిలిన్ గ్లైకాల్ అనే కలపాలి కాన్సన్ట్రేషన్ పెరగాలి దింది సో టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ రెండు వేస్ ఉన్నాయి టూ వేస్ ఉన్నాయి ఒకటి బై ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ మనం ఏం కలపట్లే రెండోది ఏంటంటే డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ వాటర్ కా వాటర్ అమౌంట్ని తగ్గించామనుకోండి ఇంక్రీజింగ్ ద వెయిట్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ మనం చేసుకోవచ్చు లేదంటే కాన్సన్ట్రేషన్ ఎట్లా పెరుగుద్ది సొల్యూషన్ ది సాల్వెంట్ వెయిట్ అన్న తగ్గించాలి సొల్యూట్ వెయిట్ అన్నా పెంచాలి సాల్వెంట్ వెయిట్ అయినా తగ్గించాలి సో సాల్వెంట్ వెయిట్ తగ్గుద్ది ఎందుకంటే సొల్యూట్ కలపట్లేను నువ్వు నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర సెపరేట్ అవ్వాలి అంటే నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అయ్యేటట్టుగా ఉండాలి అంటే ఈ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసరికి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రీజింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మరి నువ్వు నైన్ పాయింట్ ఫైవ్ దాకా పోతున్నావు నైన్ పాయింట్ ఫైవ్ దాకా పోయేసరికి ఎంత వాటర్ ఐస్గా ఫ్రీజ్ అయిపోయింది అనేది మనం ఇక్కడ చెప్పాలి ఎంత వాటర్ సపరేట్ అవుతుంది యాక్చువల్గా దీని ఫ్రీజింగ్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కదా మనం ఎక్కడ తీసుకుంటున్నాం టీఎఫ్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాకా నువ్వు దాన్ని ఆపట్లేదు ఇంకా తగ్గిస్తూనే ఉన్నావు ఈ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్కి వచ్చేసరికి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఐస్ గా మారిపోయింది అంటాడు అది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఓకే సో ఇక్కడ ఏంటంటే డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు టిఎఫ్ టీ నాట్ ఎఫ్ మైనస్ టిఎఫ్ అంటే జీరో డిగ్రీస్ మైనస్ మైనస్ నైన్ పాయింట్ ఫైవ్ సో నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వస్తుంది ఇది డెల్టా టిఎఫ్ డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ థౌజండ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఈ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అవ్వాలంటే ఎంత వాటర్ ఉండాలి అది క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత వాటర్ ఉండాలో క్యాలిక్యులేట్ చేస్తే టూ హండ్రెడ్ తీసుకున్నాం మనం కానీ ఎంత ఉండాలి యాక్చువల్ గా ఇక్కడ ఫ్రీజ్ అవ్వాలంటే ఎంత వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఉండాలో క్యాలిక్యులేట్ చేద్దాం ఎందుకంటే మనకి డెల్టా టీఎఫ్ తెలుసు కేఎఫ్ తెలుసు డబ్ల్యూ టూ ఎం టూ తెలుసు సో ఐ వాంట్ డబల్యూ వన్ డెల్టా టిఎఫ్ ఇటు డబల్యూ వన్ ఇటు రాయండి డబ్ల్యూ వన్ ఇస్ ఈక్వల్స్ టు కేఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇంటూ డబల్యూ టూ ఫిఫ్టీ ఎం టూ సిక్స్టీ టూ ఇంటూ థౌజండ్ బై డెల్టా డెల్టాటిఎఫ్ నైన్ పాయింట్ ఫైవ్ ఇది చేస్తాం ఇప్పుడు మనకి డబల్యూ వన్ వస్తుంది సో దీన్ని ఒకసారి సింప్లిఫై చేసి చూడండి ఎంత వస్తుందో యా ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ గ్రామ్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది అంటే